క్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట మండలం తాతపూడి గ్రామంలో చిలకలూరుపేట మండల ప్రధాన కార్యదర్శి బడుగు జాకోబ్రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. క్రైస్తవ సోదరులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను యేసుక్రీస్తు ప్రపంచానికి అందించారని పేర్కొన్నారు. ధర్మం కోసం అడుగులు వేసి ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుందని, సత్యాన్ని మానవాళికి ప్రకటించడంతో శాంతి, సహనాలను ప్రభు ఎప్పుడూ విడిచిపెట్టలేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో తేళ్ల సుబ్బారావు, జవ్వాజీ మదన్మోహన్, ఇంటూరి శేషగిరి, పిల్లికోటి మానం రాజేష్, బొప్పుడి రాజా, సానం శ్రీను, మైల గణేష్, రామయ్య, కోటేశ్వరరావు, శ్రీనివాస్ మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల ప్రధాన కార్యదర్శి నాకు మంచి ఇష్టమైనటువంటి వ్యక్తి జాకబ్ రోజ్ గారు. మాటలు తక్కువ, పని ఎక్కువ చేస్తాడు. ఆ విధంగా ఒక మంచి నాయకుడు జాకబ్ రోజ్ గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు సుబ్బారావు గారు, మదన్మోహన్ రావు గారు, రాజా గారు, ఫాస్టర్ మన జాన్ గారు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుడు మన మానం రాజేష్ గారు, కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారి తండ్రి అయితే నాకు చిన్ననాటి స్నేహితుడు, రామాంజనేయుడు. ఆ విధంగా వారికి, మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మన గణేష్ గారు, అదేవిధంగా శేషగిరిరావు గారు, శ్రీనివాసరావు గారు, మా పిల్లి కోటి గారు, ముందున్నటువంటి మీ అందరికీ పేరు పేరున సెమీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా జాకబ్ రోజ్ గారి యొక్క ఆధ్వర్యంలో క్రైస్తవ పాటల పోటీలు పెట్టి గ్రామంలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. క్రీస్తు జననమే ప్రపంచానికి ఒక పండుగ. ప్రపంచంలో ఏకైక పండుగ జరుపుకునేది ఓన్లీ క్రిస్మస్. ఇంకా ఏ పండుగలు కూడా ప్రపంచమంతా జరుపుకోరు. ప్రపంచమంతా జరుపుకునేటువంటి సురేష్ రామయ్య పైకి రమ్మను రావాల్సిందిగా కోరుతున్నాం. ఆ విధంగా క్రీస్తు జననం ప్రపంచానికే ఒక పండుగ దినం. మనం అంతా క్రీస్తు జననంలోనే ఉన్నాం, క్రీస్తు శకంలో ఉన్నాం. ఆ విధంగా ప్రపంచానికి ఒక పండుగ క్రిస్మస్. ఆ విధంగా ఈ యొక్క 2021 కరోనా కష్టాల్లో నుంచి కొంతమంది మనకు తెలియకుండా పోయినా మిగిలిన అందరూ కూడా చాలా వరకు బయటపడ్డారు. కష్టకాలం నుంచి 2021 చరిత్రలో గుర్తుండిపోయేటువంటి సంవత్సరాలు. ప్రపంచాన్నే వణికించినటువంటి ఈ యొక్క కరోనా, దాని నుంచి బయటపడి కొంతమేరకు మళ్ళా ఎవరి వృత్తిలోకి వారు, ఎవరి పనిలోకి వారు నిమగ్నమయ్యారు. ఆ విధంగా క్రీస్తు యేసు ప్రభు ఆశీస్సులు కూడా మళ్ళా కరోనా బారిన పడకుండా కాపాడాలని, పేద విరకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి